కోళ్ల లోడ్తో వెళ్తున్న వ్యాన్ను ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తాపడిన సంఘటన మెదక్ జిల్లా రామాయణపేట మండలం లక్ష్మాపూర్ పరిధిలో సబ్ స్టేషన్ వద్ద చోటు చేసుకుంది లక్ష్మాపూర్ గ్రామం నుండి సిద్దిపేటకు పన్నెండు వందల కోళ్లు తీసుకువెళ్తున్న వాహనం లక్ష్మాపూర్ సబ్ స్టేషన్ వద్ద మెదక్ రామాయణపేట రోడ్డు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది దీంతో కోళ్ళన్నీ చెల్లా చెదురుగా పడ్డాయి విషయం తెలుసుకున్న లక్ష్మపుర గ్రామస్తులతో పాటు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు దొరికిన కోళ్లను దొరికినట్టుగా తీసుకువెళ్లారు సుమారు ఎనిమిది వందల కోళ్లను మాయం చేసినట్లు డ్రైవర్ తెలిపారు స్వల్ప గాయాలతో డ్రైవర్ బయటపడ్డాడు